ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. జల్పత్రావు గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు రోంపల్లి గ్రామంలో ఉన్నారు? అవును సార్. రోంపల్లి గ్రామం అంటేనే ఇప్పుడు కుమరం భీమ జిల్లా, అప్పుడు ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఒక మంచి పేరున్న గ్రామం. అవును. అంటే ఈ గ్రామంలో మీరు ఏ సంవత్సరంలో పుట్టారు, మీ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి, వారు మీకు చేసిన పోషణ ఎలా ఉంది? సరే సార్, మేము ఇక్కడ నా పేరు ఆడ జలపతిరావు, మా తండ్రి పేరు బొజ్జిరావు, మా తల్లి పేరు అంబుబాయి, మా నాన్న మల్కేపేలి అంటే కాసిపేట మండలం నుంచి, ఇప్పుడు మండలం, అప్పటి నుంచి అక్కడి నుంచి మన రొంపేలి గ్రామానికి వచ్చారు. దాదాపుగా మా తాత ఇక్కడ 80 సంవత్సరాల క్రితమే ఇక్కడ వసతి చేసిండు. చేసి ఇక్కడ చాలా, అప్పుడు సర్వసాధారణ పెద్ద అడవి సార్, పెద్ద పులులు కానీ జంతువులు కానీ ఇక్కడ ఉండేవి. ఇక్కడ అటువంటి అడవి ఉన్నప్పుడే మా తాత ఇక్కడ వచ్చి కొత్త గ్రామము నిర్మించారు. మా తాతతోని దాదాపుగా 20-30 కుటుంబాలు వచ్చాయి. 20-30 కుటుంబాలు ఒకే జాతికి, ఓండు జాతికి చెందిన వారే వచ్చారా, వేరే జాతుల వారు? మా కుటుంబస్తులే ఇక్కడ వచ్చి ఇక్కడ చాలా మంది, ఇక్కడ పెండిలు కూడా మా తాత గారు చేసిండు. వాళ్లకు భూములు కానీ వాళ్లకు అన్ని వసతులు ఇక్కడ కల్పించడం జరిగింది. మరి ఈ గ్రామంలో మా తాత చేసినటువంటి సేవ మా గిరిజనులకు చాలా మేలు చేసిండు సార్. మా తాత ఇక్కడ దాదాపుగా 200 ఎకరాలు భూమి సాగు చేసి మేము 60 ఎకరాలు దానం కూడా ఇచ్చినాం సార్ బీద గిరిజనులకి. మరి ఆ కుటుంబాలు ఇప్పటికీ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు. మా తాత మా రొంపిల్ని చనిపోయాడు, మా తాతమ్మ తాత కూడా. ఇక్కడ మా నాన్నలు, మా తాతకి 5 మా పెద్ద నాన్నలు, ఇక్కడే వాళ్ళందరి పెద్ద కుటుంబం రొంపిల్నే ఇప్పుడు అందరం ఉన్నాం. అయితే ఇక్కడనే నేను కూడా పుట్టిన రొంపిల్లోనే. మరి ఇక్కడి నుంచి నా చదువు ఆసిఫాబాద్లో జరిగింది. అప్పుడు ఆసిఫాబాద్ అంతకన్నా ముందు జిల్లా ఉండే, ఆసిఫాబాద్ జిల్లా అంటుండే కుమరం భీము ఆ సమయంలో. కానీ రాను రాను అక్కడి నుంచి తీసేయడం ఆదిలాబాద్ అయ్యింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మా కుమరం భీమ గారి యొక్క నామంతరంగా ఇప్పుడు ప్రస్తుతానికి మాకు కుమరం భీమ జిల్లా అయిపోయింది. చాలా సంతోషకరమైన విషయమే. అయితే ఇప్పుడు నాకు దాదాపుగా 60 సంవత్సరాలు నడుస్తున్నది. చాలా మంది ఇప్పుడు మా గిరిజన పిల్లలు కూడా చాలా మంది మా ఏరియా నుంచి చదువుకుంటున్నారు. చాలా సంతోషకరమైన, ఇప్పుడు మా ఊర్లో హై స్కూల్ కూడా ఉంది. మరి అక్కడ దాదాపుగా 160-170 పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి చదువుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మాకు ఇప్పుడు ఐటీడే నుంచి అన్ని సౌకర్యాలు మా పిల్లలకు కానీ, గ్రామంలో మా గిరిజనులకు కానీ అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇంకా భవిష్యత్ కాలంలో మేము కూడా మా పిల్లలను చదివిస్తూ మేము కూడా ఒక ఉన్నత స్థాయిలో వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాం. మరి ఇటువంటి తెలంగాణ ప్రభుత్వం అయితే దీనికంటే మనం మళ్ళీ వెనుకకు వెళ్దాము. సరే. అయితే మీరు చదువుకునేటప్పుడు పరిస్థితులు ఎలా ఉండేటివి? ఇక్కడైతే దట్టమైన అడవి ఉండేది. మరి అడవిలో ఇప్పుడు బడికి పోవాలంటే, అడవి దారిన బడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేదేమో అని మాకు అనిపిస్తున్నది. అవును సార్. మరి మీరు ఎలా దానికి ఎదుర్కొన్నారు? అయితే సార్, నేను మా ఊరు నుంచి గిన్నెదేరి గ్రామం అంటే మా మేనమామ ఆత్రం లచ్చు పటేల్ గారి వద్దనే నేను 8 సంవత్సరాల నుండి ఇక్కడ చిన్న బడిలో నేను చేర్చడం జరిగింది. నా విద్య బోధన అక్కడే. అంటే ఆ కాలంలో అక్కడ ట్రైనింగ్ సెంటర్, అక్కడ అదే మొదలు ట్రైనింగ్ సెంటర్ అని అక్కడ గిన్నెదారిలో. మళ్ళీ రెండవది ట్రైనింగ్ సెంటర్ అంటే అది ఎవరు స్థాపించిన ట్రైనింగ్ సెంటర్? సోషల్ వెల్ఫేర్ సార్, అప్పుడు సోషల్ వెల్ఫేర్ ఏంటండి. తర్వాత రెండవది మరలాభి, అక్కడ ఒకటి సెంటర్. హైమండార్ ట్రైనింగ్ సెంటర్ అని అంటే హైమండార్ ట్రైనింగ్ సెంటర్ నిజమే, హైమండార్ గారే అక్కడ మెయిన్. అంటే అప్పుడు మాకు ఎలాంటిది మా పెద్దవాళ్ళకు తెలియదు.
అయ్యమ్మండారు సాబు అన్నిటికీ ముందు ఉండి చెప్పేవారు, నడిపించేవారు. దాదాపుగా మన ట్రైబల్స్ హైమండ్రాప్స్ ట్రైనింగ్ సెంటర్ అనేవాళ్ళు మొత్తము. అంటే మాకు విద్య గురించి ఫస్ట్లో మాకు తెలియదు కాబట్టి అతని యొక్క ప్రోత్సాహం వల్ల మన వాళ్ళు 4th 5th క్లాస్ వరకు చదువుకున్నారు. ఆయన యొక్క ఆధారం లోపటనే హైమండ్రాప్స్ ట్రైనింగ్ సెంటర్ అనేవాళ్ళు. కానీ అది ప్రభుత్వం స్థాపించిన సోషల్ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్. ట్రైనింగ్ సెంటర్ ఎంతమంది ఉపాధ్యాయులు ఉండేవారు అక్కడ? ఒక హెడ్ మాస్టర్ సార్, తర్వాత వాళ్ళకు ఇద్దరు టీచర్స్ ఉపాధ్యాయులు ఉండేవారు. అయితే మా గురువులు మొదలు చదువుకున్న వాళ్ళు 4th క్లాస్ అక్కడ విద్యాబోధన అక్కడ. అయితే వాళ్ళే మాకు గురువులుగా మాకు విద్యాబోధన చేశారు. మరి ఆ విద్యాబోధనే నేటి వరకు మేము, అంటే ఆ కాలంలో హెచ్ఎస్సి అన్నవారు, హెచ్ఎస్సి వరకు చదువుకున్నా. అయితే మా విద్య ఇక్కడ ఆశీర్వాద్ అయింది. ఆశీర్వాద్లో హాస్టల్ మేము 30 మంది ట్రైబల్స్ పిల్లలు అక్కడ చదువుకునే వాళ్ళము. తర్వాత రెండవది ఆదిలాబాద్లో, నేను ఆశీర్వాద్ హాస్టల్లో చదువుకున్నాను. అయితే మేము అప్పుడప్పుడు మేము ఆదిలాబాద్ పిల్లలు, మేము ఆశీర్వాద్ పిల్లలు కేసలపూర్ జాతర అప్పుడు ఆడటానికి అక్కడ మమ్మల్ని పిలిపిస్తేవారు ఆఫీసర్స్. అక్కడ పోయి ఆడేవాళ్ళము, వాలీబాల్ కబడ్డీ ఆడేవాళ్ళము చాలా ఉత్సాహకరంగా. మేము ఆశీర్వాద్ నుంచి దాదాపుగా 60-70 మైల్ ఎక్కువ ఉంటది అక్కడ. మేము ఆశీర్వాద్ నుంచి నడిచిపోయినాం కేసలపూర్ కు, అంత ఉత్సాహంగా. అయితే నుంచి కేసలపూర్ నడిచి వెళ్ళాము. వాలీబాల్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్, మంచి ప్లేయర్స్ మేము అప్పుడు. అంటే ట్రైబల్స్ పిల్లలంటే భయపడే వాళ్ళు. అప్పుడు టోర్నమెంట్స్ అవుతుండే, టోర్నమెంట్స్ మా స్పెషల్ గా ఆదిలాబాద్ జట్టు వస్తుండే, ఆశీర్వాద్ జట్లు. మేము పోయి మాదే నంబర్ 1 వాలీబాల్ కానీ కబడ్డీ కానీ, అప్పుడు ఆ సమయంలో హాకీ అన్నిట్లో 2nd ప్రైజ్ 1st ప్రైజ్ అన్నిట్లో మాదే. అంత ఉత్సవంగా ఆ కాలంలో చదువుకున్నాం సార్, చాంపియన్స్. మరి మేము ఆ విధంగా మేము చదువుకున్నాం. చదువుకున్నారు అట్లా ఆడి చూపెట్టాం. అక్కడ మీరు ఆసిఫాబాద్ లో ఎంత వరకు చదువుకున్నారు? నేను హెచ్ఎస్సీ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మీ చదువు? తర్వాత నేను అప్పుడు నాకు ఉద్యోగం దొరికింది సార్. నేను ఫస్ట్ కండక్టర్ అయినా, బస్ కండక్టర్. అది 6 నెలలకి విరమించిన. ఎందుకని? ఇష్టం లేకనా? ఇష్టం కాదు సార్, పట్టుబడ్డా. నేను మళ్ళీ ఇంట్లో కూర్చున్నా. తర్వాత చదువుకోలేదు? చదువుకోలేదంటే సార్, నేను తండ్రి అయితే చిన్నప్పుడు చనిపోయిండు. మా తల్లి నాకు వ్యవసాయం చేయలేకపోయినా నాకు వెంటనే మళ్ళీ ఒక జాబ్ దొరికింది సార్. జాబ్ చేశాను జీసీసీలో ఇన్స్పెక్టర్ గా, నాకు జాబ్ దొరికింది. ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగం 6 సంవత్సరం చేసిన తర్వాత మా తల్లి చనిపోవటం వల్ల ఇంట్లో నేనే అన్ని వ్యవసాయం చూసేదయ్యింది. అయితే మీరు హైదరాబాద్ లో కూడా చదివినట్టు? హైదరాబాద్ లో పోయినా సార్, పోయినా కానీ నాకు అప్పుడు పియూసీ కంప్లీట్ అయింది, బిఏ లాటర్ కానీ నాకు పూర్తి కాలేదు. వెంటనే వచ్చిన ఈ పూర్తి కాలేనప్పుడు అంతవరకు చదివినా అని చెప్పకూడదని చెప్పలేదు. అందుకని నాది కంప్లీట్ ఎడ్యుకేషన్ హెచ్ఎస్సి కంప్లీట్ చేసిన అంతే. అయితే మీరు ఉద్యోగం చేస్తూ విరమించిన తర్వాత మీరు వ్యవసాయం చేయాలని అనుకున్నాను. వ్యవసాయం చేసే సమయంలో మీ వయసు ఎంత ఉండేది? ఏ వయసులో మీరు వ్యవసాయం ప్రారంభించారు? నాకు అప్పుడు 28 సంవత్సరాలు ఉండే సార్. ఆ సమయంలో మీరు? నేను ఇంటికి వచ్చాను. తర్వాత అట్లా ఉన్నప్పుడు మాకు లండన్ నుంచి మైకిల్ యార్క్ వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చారు? ఆ హైమండ్రాప్ అంతకు ముందు రిచార్జ్ చేశారు కదా, వారి యొక్క శిష్యుడు అని అంటే వాళ్ళ విద్యార్థి కాబోలు. అంటే తనే చెప్పిండు, మే నాకు హైమండ్రాపు మాకు ప్రొఫెసరు, ఆయన ద్వారా ఇక్కడ రావాల్సి వచ్చింది అని చెప్పారు. అయితే గినిదారిలో ఆయనకు ప్లేస్ సూటబుల్ అయిందేమో. అక్కడ గినిదారిలో ఉండటానికి ఆయనకు వసతి వసతి మేము కల్పించాం. అయితే అక్కడ వచ్చి మా యొక్క ట్రైబల్స్ కల్చరల్, అంటే మా పెళ్ళిళ్ళు కానివ్వండి, మా దేవతలు కానివ్వండి, అన్ని విషయాలు క్షుణ్ణంగా అడిగేవాళ్ళు. అయితే నాకు సహాయకర్తగా మా రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ మజీద్ బెలెంపేలి ఉన్నవారు, అతను తర్వాత వేడమ రాము తోటి
అయినా ఈ మన యొక్క వ్యవహారాలు అంటే మా ట్రైబల్స్ యొక్క పెళ్ళిళ్ళు కానివ్వండి, దేవతలు కానివ్వండి, వాళ్ళు క్షుణ్ణంగా చెప్పేవాళ్ళు. అయితే మా హెడ్ మాస్టర్ ఏమో తెలుగు ఇంగ్లీష్తోని మైకిల్ యార్కి చెప్పేవాళ్ళు, ఇతనేమో గోడి లాంగ్వేజ్తోని మా హెడ్ మాస్టర్ చెప్పేవాళ్ళు. అన్ని వివరాలు ఆయనకు చెప్పడం కూడా జరిగింది. మరి అబ్దుల్ మజీద్ కు గోండి వచ్చా? ఆ అబ్దుల్ మజీద్ కు చాలా బాగా వచ్చు, ఎందుకంటే అక్కడ హెడ్ మాస్టర్ కి పనిచేశాడు కదా, అందుకొరకు ఆయనకు చాలా ట్రైబల్స్ గోండి లాంగ్వేజ్ చాలా మంచిగా వచ్చు, అందుకొరకు వివరించి చెప్పేవాళ్ళు. అంత అన్ని చెప్పడం జరిగింది. నేను కూడా ఏంటిదంటే నాకు సంతోషం, ఎందుకంటే ఫారెన్ వాళ్ళతో ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుంది, నేను కూడా నేర్వాలా అనే దానికి నా కుతూహలం. ఇక వాళ్ళతో నేను కూడా చిన్నగా ఇక వాళ్ళకు వాళ్ళతో సహాయపడుతుంది. అయితే మా అప్పుడు మాకు కొత్త టేప్ రికార్డ్ చేసేవాళ్ళము, అయితే గోడితోని చేసేవాళ్ళము, రికార్డ్ చేసేవాళ్ళము. దాన్ని మళ్ళా ఇంగ్లీష్లో హెడ్ మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. మేము ప్రతి ఎక్కడ మా ట్రైబల్స్ పంచాయతీలైనా పోయేవాళ్ళము, ఏమిటిది ట్రైబల్స్ ఏ విధంగా దీన్ని చర్చిస్తారు, ఏ విధంగా దాన్ని నిజమైన ఒక రూపం తెస్తారు అని చూసేవారు. మళ్ళీ అడిగేవారు మరి న్యాయం చేస్తారా, ఇటువంటి న్యాయము అని క్షుణ్ణంగా వాళ్ళు కూడా సరే చాలా బాగా చేశారు అనేవాళ్ళు. మరి పెండిల్ల పోతుంటిమి. ఒక ఉదాహరణ చెప్పండి, మీరు ఎట్లా ఒక రూపానికి తెచ్చిన ఒక ప్రోగ్రామ్ చర్చించి పంచాయత్ ఆత్రం వాళ్ళ పంచాయతీకి పోయినాం సార్. పోయిన తర్వాత వాళ్ళు ఏమంటే భార్యాభర్తకు గొడవ వాళ్ళకు పడు వచ్చేది కాదు, మరి అటువంటి పంచాయతీకి మేము పోయి కూర్చోవడం జరిగింది. అయితే అక్కడ మా పెద్దవాళ్ళు దానికి పరిష్కరించడానికి అందరు కూర్చున్నారు. కూర్చుండి ఆ బాబు మరి మీకు ఎందుకు గొడవ వస్తుంది అని మా పెద్దవాళ్ళు అడిగేటప్పుడు అతను ఏం చెప్పింది కదా అంటే, నన్ను ఎప్పటికీ కళ్ళు తాగుతాడు అటు ఇటు తిరుగుతాడు, కళ్ళు తాగుతాడు అటు ఇటు తిరుగుతాడు అని చెప్పి, మరి కళ్ళు ఎందుకు తాగుతున్నావు అని మా పెద్ద మనుషులు అడిగితే, అందరు తాగితే నేను తాగుతున్నా. ఆడ జలపత్రావు మైకల్ యోర్క్తో సుమారుగా 18 నెలల పాటు కలిసి ఉన్నారు. లండన్ నుంచి అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలు ఇప్పుడు నా దగ్గర లేవు, వాటిని భద్రంగా ఉంచి ఉంటే బాగుండేది అని అంటున్నారు ఆడా జల్పత్రావు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.